హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగింది పీఆర్సీ బహిర్గతం చేయాలంటూ చేస్తున్నామంటూ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట ఆ వివరాలు మీతో షేర్ చేయడం కోసం వీడియో చేస్తున్నాను ఎవరైతే పీఆర్సీ రిలీజ్ కోసం మీ ఎదురు చూస్తున్నారో లెవెంత్ పీఆర్సీ సంబంధించి సో ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో గత లైక్ చేయండి సో చూద్దాం ఎంతమంది లైక్స్ సపోర్ట్ చేస్తున్నాను అనేది అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు అప్డేట్స్ మీకు తెలియాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే ఫాలో అవ్వండి ఇంకా లేట్ చేయకుండా వివరాలు చూసేద్దాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని మంత్రి ఆదిమూల సురేష్ అయితే చెప్పడం జరిగింది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యతని విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ చెప్పారు అందులో భాగంగానే సీఎం జగన్ గారు ఎంపీడీఓల్కు పదోన్నతి కల్పించి పంచాయతీరాజ్ శాఖలో ఇరవైదేళ్ల నుంచి నెలకొన్న సమస్యలను పరిష్కరించారు ప్రకాశం జిల్లా మిట్టమీదపల్లె ఏపీ మోడల్ స్కూల్ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఎంపీడీఓలకు పదోన్నతుల ద్వారా రాష్ట్రంలో సుమారుగా ఇరవై వేల మంది లబ్ధి చేకూరుతుందని ఎంపీడీఓలతో పాటుగా కింది స్థాయి అధికారులు కూడా పదోన్నతులు వస్తాయని మనకైతే హామీ ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న భరోసాకు ఇది నిదర్శనమని తెలిపారు పీఆర్సి కూడా అమలు చేస్తామని పదివేల తెలుగు పండిట్లకు ఎస్జిటిలకు పదోన్నతులు ఇస్తామని తెలిపారు ముందుగా సీఎం జాన్ గారికి ఈ విధంగా చిత్తపత్రానికి మందుతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా మనకైతే సత్కారం చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తాను కదా ఏపీ ఉద్యోగులు రావాల్సినటువంటి పీఆర్సీని కూడా అమలు చేస్తామని మనకైతే ఆదిమౌలి సురేష్ గారు అయితే ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది అయితే ఇది మాటలుగా పరిమితం అవుతుందా త్వరలోనే ఏమైనా నిజం చేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే ఈ విధంగా స్పందించడం చాలామంది అయితే మనకు అభినందన మీద చెప్తున్నారు ఇలా స్పందించడంతో పాటుగా అమలు చేస్తే చాలా బాగుంటుందని ఏపీ ఉద్యోగులు భావిస్తున్నారు సో దీనికి సంబంధించిన ఎటువంటి వివరాలు వచ్చినా సరే మీకు వెంట వెంటనే తెలియజేస్తుంటాం పీఆర్సీకి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీద నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్